మొదటిసారి మీరు ధ్యానం చేయాలనుకుంటున్నారా అయితే ధ్యానం చేసేటప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ధ్యానం చేయాలి అని ఈరోజు మనం నిర్ణయించుకున్నాం ధ్యానం చేయటం వలన కలిగేటువంటి ఎన్నో లాభాల్ని మనం ఈరోజు మనం తెలుసుకున్నాము సో మనం ధ్యానం చేయాలి అని మన యొక్క మనసు కూడా నిర్ణయించుకుంది ఏ విధమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి ఇక్కడ అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఇంట్లో ఒక పీస్ఫుల్గా ఉండేటువంటి ప్రదేశాన్ని ఎంచుకోండి తర్వాత మనం వేసుకునేటువంటి డ్రెస్ కూడా మనకి ఎంతో విధంగా మనసు మీద మనకి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కంఫర్ట్గా ఉన్నటువంటి డ్రెస్ని లేదంటే ఏదైనా తేలికపాటి కలర్స్ ఉన్నటువంటి డ్రెస్ని ఎంచుకోండి మరియు ధ్యానం చేసేటప్పుడు ఆసనం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆసనం అంటే మనం కూర్చునేటువంటి ప్రదేశంలో వేసుకున్నటువంటి మ్యాట్ కానివ్వండి చైర్ కానివ్వండి అది ఎంతో శుభ్రంగా ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఏ విధమైనటువంటి సౌండ్స్ అనేది లేని ప్రదేశంలో మనం ధ్యానం చేయడం అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదయం మరియు సాయంత్రకాలం ధ్యానం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు ఉదయం సమయాన్ని ఎంచుకోండి ఈ సమయం అనేది మనం ఎక్కువసేపు మనం కూర్చోలేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మనం స్టార్ట్ చేసి నెమ్మదిగా ఈ యొక్క ధ్యానం యొక్క డ్యూరేషన్ టైంని పెంచుకుంటూ రండి లేదంటే ఈవినింగ్ కూడా మనకి ధ్యానం చేయటానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్న సమయం కన్నా ఈ రెండు సమయాన్ని ఎంచుకోండి ప్రతిరోజు కూడా ధ్యానాన్ని ఈ విధంగా మనం స్టార్ట్ చేస్తూ వెళ్ళాలి చాలామందికి ఇక్కడ ఎంత సమయం అనేది ధ్యానంలో కూర్చోవాలి అనేటువంటి డౌట్ ఉంటుంది కాబట్టి మన యొక్క వయసు ఎంతో అంత సమయం అనేది మనం ధ్యానంలో కూర్చోవలసి ఉంటుంది ముందుగా మనం అంత సమయం కూర్చోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు స్టార్టింగ్గా తక్కువ సమయాన్ని తీసుకోండి ఆ తర్వాత తర్వాత నెమ్మదిగా సమయాన్ని మనం ఎక్కువ చేసుకుంటూ వస్తూ ఉంటే కనుక చాలా సుఖంగా మనం ఆసన స్థితిలో కూర్చుని ఈ యొక్క మెడిటేషన్ని చేయటానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది